హై ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో చాలా రెసిపీస్ అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేవి ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అందులో టొమాటో కోకోనట్ చట్నీ ఒకటి ఫస్ట్ అయితే పాన్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం గార్లిక్ జింజరు నెక్స్ట్ డ్రై చిల్లీస్ వేసుకున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కోకోనట్ కోకోనట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో యాడ్ చేసి ఇవన్నీ నేను సిమ్లో పెట్టే కుక్ చేస్తాను నేను ఏది కానీ హై పెట్టి కుక్ చేయను మనం సిమ్లో పెట్టి కుక్ చేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది సో అవన్నీ కొంచెం కుక్ అయ్యే నేను ఇక్కడ సిర్రాకుని కట్ చేసుకుంటున్నాను చాలా మంది సిర్రాక్ అంటే ఏంటి అని అడుగుతారు నేను ఎప్పుడు చూపించలేదు డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే సిర్రాకు ఇది ఒక్కటైతే సరిపోతుంది నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను వాళ్ళు రూట్స్ అన్నీ క్లియర్ చేసేస్తారు దీంట్లో అంత ఎక్కువ డస్ట్ కూడా ఉండదు అనమాట సో క్లీన్ ఫాస్ట్గా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు ఆ కూరకి నేను అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇవన్నీ చేసే ప్రాసెస్లోనే పిల్లలు లేచేశారు సో చట్నీకి అయితే ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాను ఇంకా కొద్దిసేపు పిల్లలతో టైం స్పెండ్ చేయాలి నేను మార్నింగ్ లేకపోతే మా సైరస్ వచ్చి కొద్ది క్రాంకీగా ఉంటారు చిన్నబాబు అట్లీస్ట్ మా హస్బెండ్తో కొంచెం సెటిల్ అయిపోతారు కానీ సైరస్కి ఖచ్చితంగా నేను ఉండాల్సిందే తనకి కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ ఇంకా నేను సైరస్ తో టైం స్పెండ్ చేస్తుంటే ఇంక మా హస్బెండ్ డైపర్స్ చేంజ్ చేయను ఇవి చేస్తున్నారు అనమాట సైరస్కి మార్నింగ్ కార్డ్స్ ఇస్తాను కొన్ని టైమ్స్ తను మూడు బాగుంటే వింటారు కొన్ని టైమ్స్ వినర్ అనమాట ఇంకా మళ్ళీ నేను కిందకొచ్చేసి నా వంట స్టార్ట్ చేశాను ఫ్రై చేసి చేసినటువన్నీ పక్కన వేసుకొని జార్లో మీరు కొద్దిగా పుట్టాల పప్పు యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం జాలు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చూసుకోండి సాల్ట్ తగినంత వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇది చిన్నపిల్లలకి తగినట్లుగా చేశాను మీకు స్పైసీగా కావాలంటే డ్రై చిల్లీస్ కొద్దిగా వేసుకోండి ఇంకా లాస్ట్లో పోపు పెట్టేసుకోవడమే పోపు పెట్టేటప్పుడు నేను మస్టర్డ్ ఎక్కువ బాగా అంటే డీప్ ఫ్రై అయిపోయేలాగా చేస్తాను అనమాట అది బాగా ఎక్కువ ఫ్రై అయిందంటే మంచి మంచి ఫ్లేవర్ ఉంటుంది సో అందుకే మస్టర్డ్ బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకుంటాను ఇంకా ఆకుకూరకు కూడా అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం టైం ఉంది నేను సైరస్కి మామూలుగా బ్రేక్ఫాస్ట్ తినిపించేది ఎయిట్ కాబట్టి ఇంకా కొంచెం టైం ఉంది ఇది కూడా ఆకుకూరకు కూడా పెట్టేద్దాము అనేసి ఆకుకూరకు కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను చాలామంది అడిగారు మీరు ఆకుకూర పప్పు లేకుండా ఎలా చేస్తారు అనేసి చాలా ఈజీ అనమాట సేమ్ ఆకుపప్పు ఎలా చేస్తామో అలానే పప్పు స్కిప్ చేసేసి సేమ్ యాజ్టీస్ మీద అంతా అలానే చేసేయడము ఈ ఆకుకూర చేసేటప్పుడు ఏమంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనము మ్యాష్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది నేను కాడలు వచ్చి ఎక్కువ వేయను కొంచెం ఎక్కువ ముదిరిపోయిన ఆకులు అయితే వేయనమాట లేతగా ఉండేటివైతే వేస్తాను ఇలా ఆకులు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం గార్లిక్ నెక్స్ట్ చిల్లీసు టొమాటో ఆనియన్ అనమాట ఇవన్నీ వేసేసి కొంచెం చింతప పండు వేసుకొని సాల్ట్ నెక్స్ట్ పసుపు ధనియాల పొడి నేను కారం పొడి యాడ్ చేయడం లేదు ఆల్రెడీ చిల్లీస్ యాడ్ చేశాను కాబట్టి అంతే కొద్దిగా వాటర్ వేసుకోండి ఇది ఫుల్ మునగాల్సినంత అవసరం లేదు ఆకే కదా సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసేసి బాగా ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టేస్తాను అనమాట దీంట్లో నేను ఏం చేస్తానంటే కొన్ని టైమ్స్ ఈ సిర్రాకు కాడలతో సూప్ కూడా చేస్తాను అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను కొన్ని టైమ్స్ పేషెంట్స్ లేనప్పుడు ఇంకా చేయలేను కొన్ని టైమ్స్ అయితే సూప్ చేస్తాను ఇంకా అది బాయిల్ అయ్యే టైంలో ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నాను అన్ని అన్నీ ప్యారల్గా ఇలా చేసుకుంటాం అనమాట ముందైతే నేను కిడ్స్ లేనప్పుడు ఒకదాని తర్వాత ఒకటి స్లోగా చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు అలా కాదు కిచెన్లో వీలైనంత వరకు తక్కువ టైం స్పెండ్ చేయాలి సో అప్పుడే నాకు కిట్స్తో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం ఉంటుంది లేకపోతే ఇలా వంటలు చేసుకుంటూ అలానే టైం అంతా అయిపోతుంది అనమాట ఇడ్లీ కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇడ్లీ అయిపోయే టైంలో ఇంకా నేను స్ప్రౌట్స్ సాలెడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ స్ప్రౌట్స్ చాలామంది రావట్లేదు అంటున్నారు ఎయిట్ నైన్ అవర్స్ నాన్ పెట్టిన తర్వాత సోక్ చేసిన తర్వాత వాటర్ అంతా తీసేసి అలానే పెట్టేస్తే నాకు స్ప్రౌట్స్ వచ్చేస్తుంది మరి ఎందుకు మీకు రావట్లేదు నాకు తెలియట్లేదు ఇంకొకసారి చూస్తాను ఇది టూ డేస్ అలానే పెట్టాను కాబట్టి మొలకలు కొంచెం పెద్దవిగా వచ్చాయి దీంట్లో కొంచెం చిల్లీస్ నెక్స్ట్ వచ్చి కుకుంబర్ నేను మ్యాంగో కొత్తిమీర కొద్దిగా టమాటో ఆనియన్స్ లాస్ట్లో కొంచెం వచ్చి లెమన్ స్క్వీజ్ చేశాను పెప్పర్ కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా మీరు కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మన ఆప్షన్ అనమాట మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఏది నచ్చితే అది వేసుకొని తినచ్చు దీంట్లో కొందరు ఇంకా నేనైతే ముందు స్పినాచ్ కూడా బేబీ స్పినాచ్ కూడా వేసుకొని తినేదాన్ని పచ్చిదే చాలా బాగుంటుంది నాకు చాలా చాలా బాగా యూజ్ అయింది చాలామంది ట్రై చేసామన్నారు మనకి డైట్ చేసేటప్పుడు కుక్ చేసుకోకుండా ఎక్కువ టైం తీసుకోకుండా ఇది బాగా యూస్ అవుతుంది టేస్టీగా ఉత్త స్ప్రౌట్స్ తినాలంటే ఒకలాగా అనిపిస్తుంది మనకు కూడా ఆ టైంలో ఇలా చేసుకొని తినండి ట్రై చేయండి చాలా బాగుంటుంది వన్స్ దానికి అలవాటు పడ్డారు అనుకోండి వీక్లీ వన్స్ అట్వైస్ ట్వైస్ ఖచ్చితంగా మీరు సాలడ్ తినకుండా ఉండరు అది కాక మనకి ఆయిల్ యూస్ చేయాల్సిన పనే ఉండదు దాంట్లో ఫైబర్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి తప్పకుండా దాంట్లో మెయిన్ వచ్చి మీరు లెమన్ పెప్పర్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేటప్పుడు ఊరికే ఒక చిన్న చిన్న పీసెస్ ఒక ఫోర్ పీసెస్ యాడ్ చేయండి ఎక్కువ వేసుకోవద్దు స్పైసీగా ఉంటే తినలేరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ ఇంకా కుక్ అవుతుంది ఇవన్నీ మిక్స్ చేసి ఫాస్ట్గా వేసేసాను కదా ఇడ్లీ ఇంకా అయ్యే లోపల నేను ఇక్కడ మూసంబి తీసుకున్నాను ఈసారి అయితే బాగాలేవు మనం ఏదన్నా బాగా ట్రస్ట్ చేసామనుకోండి ఒకసారి బాగా ఇస్తారు ఒకసారి బాగా ఇవ్వరు అంటే అట్లీస్ట్ టెన్ టైమ్స్లో ఒక్కసారన్నా బాగా లేకుండా వచ్చేస్తుంది ఇంక వేరే ఆప్షన్ లేక తీసుకోవాల్సిందిగా ఉంటుంది మూసంబి అన్ని కాయలు వేస్తే గ్లాసెస్కి హాఫ్ హాఫ్ గ్లాస్ టూ గ్లాసెస్ వచ్చింది అనమాట కోల్డ్ ప్రెస్ జ్యూస్ ఉండింది అనుకోండి ఇంకా ఎక్కువ జ్యూస్ వస్తుంది మామూలు చేతితో చేస్తున్నాను కదా అందుకే తక్కువ వస్తుంది ఇది ఇప్పుడే చేసి పెట్టేసానంటే నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో తాగేస్తాము ఫ్రిడ్జ్లో ఏం పెట్టట్లేదు ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది ఫస్ట్ సైరస్కి తినిపించేస్తాను సైరస్కి వచ్చి ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో ఎగ్జాక్ట్గా ఒక త్రీ ఇడ్లీ అయితే తింటారు కొన్ని టైమ్స్ టూ అండ్ హాఫ్ ఇడ్లీ తన మూడ్ని బట్టి కొన్ని టైమ్స్ తనకి ఆకలి ఎక్కువగా ఉండదు సో త్రీ అండ్ హాఫ్ ఇడ్లీ త్రీ ఇడ్లీ అయితే కంపల్సరీ పెడతాను నెక్స్ట్ ఇంకా సైరస్ తినేసిన తర్వాత నేను ఆకు కూడా ఉడికిపోయింది ఇలా మ్యాష్ చేసేసాను ఆకంతా తీసే నీళ్లు తీసేసి ఇలా చేస్తాను ఆ నీళ్ళన్నీ కూడా పడేయను అనమాట ఆ నీళ్ళల్లో కూడా పోపు వేసేస్తాను ఆకుని కూడా కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా అది కూడా పోపు పెట్టేసుకుంటాను పోపు పెట్టేసుకొని దాంట్లో కూడా వేసేస్తాను మంచి టేస్ట్ ఉంటుంది రసంలాగా బాగుంటుంది ఇంకా ఆకు అయితే ఇక్కడ పోపు వేస్తున్నాను తెల్లగడ్డ మీరు చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసుకోవచ్చు అలానే దంచైనా వేసేసుకోవచ్చు ఆ వాళ్ళు కొంచెం తెల్లగడ్డ కరివేపాకు మామూలుగా పోపుకి మీరు వేసుకుంటారు అలానే దీంట్లో కొంచెం జీలకర్ర వేసాలనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నాను నేను ఎప్పుడు సాల్ట్ టేస్ట్ చూడాలన్నా కూడా ఇలా స్పూన్తోనే చూసుకుంటాను చేతిలో అస్సలు వేసుకోను ఏది కానీ చేతితో టచ్ చేయను వన్స్ కర్రీ చేసిన తర్వాత నాకు అదొక హ్యాబిట్ ఉందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అది అయిపోయిన తర్వాత నేను కూడా తినేస్తూ ఉన్నాను నేను కూడా సేమ్ అంతే ఇడ్లీ చట్నీ ఇక్కడ కొంచెం ముసాంబీ జ్యూస్ సాలడ్ సాలడ్ మా హస్బెండ్కి మామూలుగా నచ్చదు ఎందుకు నచ్చదు అంటే కుకుంబర్ తనకు అంతగా ఇష్టం ఉండదు కానీ ఈసారి చాలా బాగుంది అన్నారు ఇది నార్మల్గా వచ్చే కుకుంబర్ కుకుంబర్ కాదు ఇంగ్లీష్ కుకుంబర్ అంటారు అంటే డార్క్ గ్రీన్గా చిన్న చిన్నవిగా వస్తుంది కొంచెం బాగుంటుందనమాట నేను నార్మల్ కుకుంబర్స్ ఎందుకు తీసుకోలేదంటే అవి షాప్స్లో ఎక్కువ లావుగా ఉంటుంది ముదిరిపోయి సీడ్స్ అంతా ఎక్కువ పెద్దగా ఉన్నాయి అందుకనే తీసుకోలేదు ఇంగ్లీష్ కుకుంబర్స్ వచ్చి సాలడ్స్లో చాలా బాగుంటుంది సాలడ్స్లో జ్యూసెస్లో అలా ట్రై చేయొచ్చు అనమాట ఇంకా పీస్ఫుల్గా కూర్చొని తినేసాను తిన్న వెంటనే నాకు వచ్చి ఇంకా క్లీన్ చేసేస్తేనే కడుపు నిండుతుంది తినడం కంటే కూడా ఇంకా కౌంటర్ టాప్ అంతా ఫుల్ క్లీన్ చేసానమాట ఎప్పుడు నేను టిష్యూస్ యూజ్ చేస్తాను ఎందుకో క్లాత్ అంతగా యూజ్ చేసి ఇంట్రెస్ట్ రాదు నాకు ఇంకా ఇలా అయితే ఉంది కిచెన్ కొద్దిసేపు తర్వాత మళ్ళీ మిగతా పనులు చూసుకోవాలి ఇప్పటికి నైన్ థర్టీ అయింది సో క్లీన్ చేసేసాను ఇంకా పాత్రలు అవన్నీ ఉన్నాయి వంట కూడా ఈరోజు ఒక్కూర చేసేసాను అనమాట మళ్ళీ ఆఫ్టర్నూన్ టైం అంటే బేసిక్ ది చేసేస్తాను ఒక కూరన్నా కంపల్సరీ మార్నింగ్ టైంలో వీలైనంత వరకు ట్రై చేస్తాను చేసేసేయడానికి మళ్ళీ పిల్లలు నిద్రపోయి టైం ఉంటుంది కదా అప్పుడు ఏదైనా ఎక్స్ట్రాగా చేసుకుంటాను ఇంకా నైన్ థర్టీ నుంచి ఒక టెన్ థర్టీ లెవెన్ వరకు ఫుల్ సైరస్ని ఆడిపించడమే అనమాట తనకి ఏదన్నా ఏది ఇష్టం ఉంటుందో అది ఆడిపిచ్చేస్తాను అప్పుడు తను ట్వెల్వ్ టు టూ థర్టీ లేదా లెవెన్ థర్టీ టు టూ థర్టీ ఒక టూ త్రీ అవర్స్ కంటిన్యూగా నిద్రపోతారు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా డీప్ స్లీప్ ఆ టైంలో నాకు యూస్ఫుల్ అయ్యేటివి లేదా నేను నిద్రపోవడము కొన్ని టైమ్స్ నేను కూడా బాగా రెస్ట్ తీసుకుంటాను కొన్ని టైమ్స్ వచ్చేసి నేను ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటాను తను ఆడుకొని వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ ఎయిట్కే బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఆకలి వేస్తుంటుంది మిడిల్లో కొంచెం స్నాక్స్ ఇస్తాను అనమాట ఈరోజైతే నేను ఇక్కడ ముస్లి నెక్స్ట్ వచ్చి కొన్ని లో కొన్ని తీసుకున్నాను రాగితో చేసినవి దీంట్లో షుగరు నెక్స్ట్ వచ్చి ఆర్టిఫిషియల్ కలర్స్ ఫ్లేవర్స్ ఏం లేదు సో ఊరికే సైరస్కి కొంచెం బాగుంటుందని స్టార్ షేప్లో ఉన్నాయి అవి తీసుకున్నాను జస్ట్ మిల్క్లో యాడ్ చేసేయడమే కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు సైరస్కి అయితే బాగా నచ్చేసింది తను డిఫరెంట్గా ఉందనేసి ఏదైనా డిఫరెంట్గా ఉంటే తను తినరు అదొక మంచి హ్యాబిట్ నన్నే తినిపించమంటారు సో నేను తినిపించిన తర్వాత మళ్ళీ తనకు కొద్దిగా ఓకే ఇది తినేది అనేసి ఉంటుంది ఇంకా తినేసిన తర్వాత ఫుల్ నిద్రపోయారు నేను ఇంకా స్టీమ్ చికెన్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం తక్కువ వర్క్ కుక్ అవుతుందని నేను ఇక్కడ దీంట్లో అంతా యాడ్ చేస్తున్నాను ఆ క్లిప్ మిస్ అయిపోయింది కానీ నేను ఏమేమి చేశానో చెప్తాను నార్మల్గానే వచ్చి ఎక్కువ స్పైసెస్ ఎక్కువ అంతా లేదు జస్ట్ ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసాను నిమ్మకాయ కొద్దిగా వేసాను అన్నమాట అంతే అదన్నీ వేసేసి ఇలా అరిటాకులో పెట్టేసాను సేమ్ దానికి ఏం కూడా అదే మసాలా వేసేసి ఇక్కడ ఫ్రై చేశాను ఒకటి స్టీమ్ చేసేసాను ఫిష్ నేను ఎప్పుడు జింజలీ ఆయిల్ కానీ లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఆలివ్ ఆయిల్ ఈ రెండే ఎక్కువ యూస్ చేస్తాను ఫిష్ ఎక్కువ తీసుకోలేదు ఒక త్రీ పీసే తీసుకున్నాను టూ పీస్ అయితే ఇప్పుడు చేసేసాను వన్ పీస్ సైరస్కి నైట్ కానీ ఈవినింగ్ కానీ అలా చేసిద్దాము అనేసి ఇదైతే పిల్లలకి నేను కొంచెం భయపడకుండా పెట్టచ్చు ఒక ముళ్ళే ఉంటుందన్నమాట ఎక్కువ ముళ్ళు అంతా ఉండదు మిగతా ఫిష్లో అయితే నాకు చాలా భయం నేను తినేటప్పుడే ఒక్కొక్కసారి ముళ్ళు వచ్చేస్తుంది ఇంకా పిల్లలకంటే కష్టం అనేసి నాకు ఫిష్ చిన్నప్పటి నుంచి అస్సలు అలవాట్లేదు సైరస్కి అట్లా ఉండకూడదు అట్లీస్ట్ ఫిష్ చికెన్ అంటే మంచి మంచి ఫుడ్ కొన్న అలవాటు అవ్వాలని అలా చేస్తున్నాను అనమాట ఇంకా స్టీమ్ చికెన్ కూడా అయిపోయింది ఇది నేను చెప్పాను కదా జస్ట్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు నెక్స్ట్ లెమన్ కొంచెం స్క్వీజ్ చేశాను అంతే థర్టీ మినిట్స్ బాగా స్టీమ్ చేశాను ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మోస్ట్లీ అందరికి నచ్చకపోవచ్చు ఇలా చేసిన తర్వాత కూడా మళ్ళీ గ్రిల్ చేస్తారు ఊరికే వన్ ఆర్ టూ మినిట్స్ అది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకు ఎలా అనిపించాయి రెసిపీస్ ట్రై చేయండి వీడియో నచ్చితే అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్